MTR Masala Abiruchi, powered by Freedom Refined Sunflower Oil. ఈరోజ్ అభిరుచిలోని వంటలకి కాల్సిన పదార్థాలను రెడీగా ఉంచుకున్నారు కదండి మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దామా మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారు చెప్తారు కదా మరి ఈ రోజు ఎవరు ఎక్కడ నుంచి ఏ వంట అడిగారో చూసేద్దామా हेलो राजगारू हेलो अंडी इरोज वंटलु पिंडी वंटलु एवरे वंट अडिगारो चूद्दामा ओके अंडी इवाळ लीला गारु रासारंडी हैदराबाद नुंची ओके चीज फ्राइड काजू करी एला तयार चेसुकोवालो चूपिंचुकुन्नारु एंटि राजगारु इदि विंडानिके चाला वैरायटीगा अनिपिस्तुंदि चीज फ्राइड काजू करी एला उंटुंदि असलु एला चेयालि दीन्नि कोंचेम अंटे हाई क्यालरी कोंचेम उंटुंदि दींट्लो काजू उंटुंदि चीज उंदि సో కొంచెం లిమిట్ గా అంటే ఏదైనా స్పెషల్ ఆకేషన్స్ లో ఇలాంటి చేసుకోవచ్చు మనం చేసుకోవచ్చు సో కాంబినేషన్ చీజ్ కి కాజు కి వీటికి ఇంకా నాకు తెలుసు చాలా బాగుంటది చెప్పకర్లేదు బాగుంటుంది టేస్ట్ పరంగా చూస్తే బాగుంటుంది మనకు ఓకే సో హెల్త్ పరంగా చూసుకొని ఎంత క్వాంటిటీ కావాలో అంత అలా వాడుకుంటే చాలా మంచిది ఓకే సో స్టార్ట్ చేసేద్దామండి చీజ్ ఫ్రైడ్ కాజు కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం చీజ్ ఫ్రైడ్ కాజు కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు 100 గ్రాములు టొమాటో పేస్ట్ 1 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చి మిరపకాయలు 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు చీజ్ కొద్దిగా ధనియాల పొడి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె 4 టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు స్టార్ట్ చేద్దామండి ఓకేనండి ఫ్రైడ్ కాజు అనుకున్నాం కదా ముందు కాజును కొంచెం మనం ఫ్రై చేసేసి పెట్టేస్తున్నాం సో నేతిలో చేస్తున్నారా లేకపోతే నార్మల్ గా నూనెలోనే నూనెలోనే చేస్తున్నాం సో కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం మనం వేయించుకోవాలి ఓకే సో ఇక్కడ టమాటో బేస్ ఇస్తున్నాను నేను ఓకే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా కొంచెం మాత్రం వస్తే సరిపోతుంది కదా రాజు గారు yes అండి సో దీని పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు ఇదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సో ఇది కొంచెం మనకు ఉల్లిపాయలు వేగాలండి ఓకే సో కొంచెం ఉల్లిపాయలు వేగితే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు కదా yes అండి ఓకే మరి ఉల్లిపాయలు వేగిపోతూ ఉంటాయి ఆలోపక చిట్కా చూసేద్దాం ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా అధిక బరువు ఉన్నవారు ప్రతిరోజు వాళ్ళు తీసుకునే ఆహారంలో ఘన పదార్థాలు అంటే అన్నం లాంటివి కొంచెం తగ్గించి ఫ్రూట్స్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల బరువు తగ్గుతారు చిట్కా చూసారు కదా ఓకే రాజు గారు సరిపోతుందా సరిపోతుందండి సో ఇప్పుడు దీంట్లో టమాటో పేస్ట్ ఓకే సో టమాటా ముక్కలు ఉడికించేసి పేస్ట్ లా చేస్తున్నాం కాబట్టి తొందరగానే మనకు మగ్గిపోతుంది సో దీంట్లోనే సరిపడా ఉప్పు ఉప్పు ఓకే కారం కొద్దిగా పసుపు అండి ఓకే ఓకే సో ఇది కొంచెం ఉంటుంది కదా yes అండి సో ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు అండి అలాగే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా వేస్తాను ఓకే
బాగుంటుంది రాజుగారు ఫ్రెష్ క్రీమ్ ఫ్లేవర్ ఇందులో చాలా బాగుంటుంది టోటల్ గా బాగా రాయల్ కర్రీ కదా yes జీడిపప్పులు ఫ్రెష్ క్రీమ్ చీజ్ కూడా వస్తుంది కదా పిల్లలకి చెప్పేగానే టోటల్ గా కలర్ మొత్తం మారిపోతుంది మారిపోతుంది అవును సో దాంతో పాటు ఆ టేస్ట్ అనేది కూడా మనకు బాగా మారుతుంది అండి అంటే కమ్మదనం అనేది కొంచెం యాడ్ అవుతుంది క్రీమ్ యాడ్ చేయగానే ఇంకా చీజ్ యాడ్ చేశాక టోటల్ గా మనకి ఆ ఫ్లేవర్ ఏ చేంజ్ అయిపోతుంది yes सो इप दींट एमटीआर मसाला वारी धनिया पड़ी सो कुछ सरपतनी मन का कमदन अभी मेटन कावाली जीलकर पड़ी చీజ్ అనేది మనం ఫైనల్ గా యాడ్ చేసుకోవాలి కదా అది ఎలాైనా మనకి త్వరగా మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఎండింగ్ లో వేసుకుంటనే బాగుంటుంది అంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది ముందుగానే యాడ్ చేసుకున్నాం అనుకోండి సో మెల్ట్ అయిపోయి అది కొంచెం అలా ఆవిరిగా వెళ్ళిపోతే ఆ ఫ్లేవర్ అనేది పెద్దగా తెలియదు మనకి ఓకే yes సో ఇప్పుడు వచ్చింది సో ఇప్పుడు చీజ్ యాడ్ చేసుకుంటామా yes అండి తుర్మేసుకుని వేసేసుకున్నాం yes ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకోవడమే ఓకే వాంది రాజ్ గారు సర్వ్ చేసేసుకున్నామా ఓకే ఆ వేడికి చీజ్ ఆటోమేటిక్ గా మెల్ట్ అయిపోతది కదా మనకి మళ్ళీ దాన్ని అక్కడ కలుపుకొని మళ్ళీ మంట మీద ఉంచక్కర్లేదు ఏం అక్కర్లేదు ओके सो दिन पैना इंकोद్దిగా చీజా చీజ్ కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర అండి ఓకే చీజ్ ఫ్రైడ్ కాజు కర్రీ రెడీ అండి ఓకే వేడివేడిగా చీజ్ ఫ్రైడ్ కాజు కర్రీ రెడీ అయిపోయిందండి టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేయండి चीज फ्राइड काजू करी तैयार चेसुकुने विधानम पैन लो नूने वेसी जीडिपप्पु वेसी वेयिंची पक्कन उंचाली अदे पैन लो उल्लिपाय मुक्कलु तरिगिन पच्चिमिरपकायलु अल्लम वेल्लुल्लि पेस्ट वेसी वेयिंचाली दीनिलो टोमाटो पेस्ट उप्पु कारम पसुपु वेसी वेगनिव्वाली आ तर्वात वेयिंचिन जीडिपप्पु फ्रेश क्रीम धनियाल पोडी जीलकर्र पोडी वेसी चिवरिगा तुरिमिन चीज वेसी बागा कलिपि सर्विंग बौल लोकि तीसुकोवाली आपै तुरिमिन चीज कोत्तिमीरतो गार्निश चेसि सर्व चेसुकुंटे चीज फ्राइड काजू करी रेडी चीज फ्राइड काजू कर्री एला उंदो टेस्ट चूसी चेप्तानंडी वाव मొత్తం चीजी चीजी గా ఉంది అండ్ పైన కొంచెం గ్రేట్ చేసేసాం కదా ఆ అండ్ అలాగే టొమాటో తో చాలా బాగుంది రాజు గారు మీ టొమాటో బేస్ ఇచ్చారు కదా టోటల్ గా పుల్ల పుల్లగా జస్ట్ అలా కరిగిపోతుంది నాలుకపైన పెట్టుకోగానే యా ఇంకా పిల్లలు అయితే వదిలిపెట్టకుండా తింటారు yes ఒకేషనల్లీ పెద్దవాళ్ళు కూడా తీసుకుంటే బాగుంటుంది చాలా టేస్ట్ మెయిన్ గా రోటీస్ కి చాలా బాగుంటుంది సో రోటీస్ అండ్ నాకు తెలిసి చపాతీస్ లో కూడా చాలా బాగుంటుంది కదా వెరీ నైస్ ఓకే చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీ కోసం ఒక చిట్కా ఇప్పుడు మీ కోసం ఇంకొక మంచి చిట్కా వేపుళ్ళు చేసేటప్పుడు వేయించి పొడిగొట్టిన జీలకర్ర పొడిని వాడినట్లయితే వేపుళ్ళ రుచి రెట్టింపు అవుతుంది చీజ్ ఫ్రైడ్ కాజు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి మా ఈమెయిల్ అడ్రస్ abiruchi@etv.co.in అభిరుచి ప్రేక్షకులకు ఎంటిఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం ఎంటిఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ
మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటిఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటిఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటిఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటిఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1 సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో గోధుమ కొబ్బరి లడ్డూలు తయారు చేసుకోబోతున్నాం. ఈ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుందా? అయితే షెఫ్ రాజు గారిని అడిగిద్దామా అండి. రాజుగారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో గోధుమ కొబ్బరి లడ్డూలు చేయబోతున్నారు. సో గోధుమ కొబ్బరి లడ్డూలు అంటే ఎలా ఉంటుంది రాజుగారు? కాంబినేషన్ గోధుమకి అండ్ అలాగే గోధుమ పిండితో చేస్తారా? లేదండి, ఇక్కడ గోధుమలు యూజ్ చేస్తున్నాం. గోధుమలు గోధుమతో చేస్తున్నాం. సో కొంచెం హెల్తీగా ఉంటుంది. సో మంచి టేస్టీ లడ్డు. టేస్టీ లడ్డు, హెల్తీ అండ్ టేస్టీ అన్నమాట. ఓకే, స్టార్ట్ చేసేద్దామండి. గోధుమ కొబ్బరి లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోధుమ కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమలు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం గోధుమలు కొంచెం దూరగా వేయించుకోవాలి. వేయించుకోవాలి. సో జస్ట్ పాన్ ఫ్రై లాగా చేసుకోవాలి కదా? అవునండి. టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది. డైరెక్ట్ గా గోధుమ పిండి తీసుకుంటే సరిపోదా రాజు గారు? అది టేస్ట్, అలాగే తర్వాత మనకు టెక్స్చర్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఓకే, దీంతో అయితే మనకి కొంచెం ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మీరు అన్నట్టు హెల్దీ కూడా బాగా. ఎస్, కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాక వేయించుకోవాలి కదా? అవునండి, అంటే కొంచెం మనకు ఆ స్మెల్ అనేది కూడా వస్తుంది. సో అది కూడా చూసుకొని మెల్లిగా లైట్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో చూసి కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది కదా రాజు గారు? ఇది కొంచెం పడుతుంది. సో మీరు గోధుమలు వేయించేలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జామకాయని తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ సి ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అయితే ఈ విటమిన్ సి చర్మ సౌందర్యానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి జామకాయని తరచూ తీసుకోవడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా అందంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా, సరిపోయిందా రాజుగారు? వేయించేసానండి. స్టవ్ కట్టేసిద్దాం. సో కొంచెం చల్లారితే మనం ఇది మిక్సీ పట్టేసుకోవచ్చు. కొంచెం చల్లారాలి కదా రాజుగారు? అవునండి. ఓకే రాజుగారు, సరిపోతుందా? సరిపోతుంది. అంటే పూర్తిగానే చల్లబడిపోవాలా, కొంచెం గోరువెచ్చగా ఉండొచ్చా? కొంచెం కొంచెం. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్ లోకి తీసేసుకుని. ఓకే, ఫైన్ గా చేసేసుకోవాలా రాజుగారు పిండి? కొంచెం ఫైన్ గానే ఉండాలి. సరిపోతుందండి. సో దీన్ని ఒక బౌల్ లోకి తీసుకుందాం అండి. దీంట్లో కొబ్బరి, ఎండు కొబ్బరి, ఎండు కొబ్బరి తీసుకున్నాం. సో కావాల్సింది అంటే పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు, అది ఎక్కువ నిలువ ఉండదు. బెల్లం తురుము, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం తీసుకు బాదం తీసుకున్నాం. సో ఇప్పుడు కొంచెం మనం నెయ్యి కూడా కరిగించుకుందాం. సో ఇక్కడ మనకి ఉండలు కట్టుకోవడా, ఉండలు చుట్టుకోవడానికి వీలుగా ఉండటం కోసం ప్లస్ మంచి అంటే నెయ్యి ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా. దీంట్లో కొద్దిగా యాలకుల పొడి,
సో ఎండు కొబ్బరి అనేది వాడుకుంటే మనకు ఒక 10 15 రోజులు నిలువు కూడా ఉంచుకోవచ్చు కదా అవునండి వేసేదా రాజు గారు వేసేసా సో ఈ గోధుమలు అనేవి మీరు అలాగే తీసుకుని వేయించి గ్రైండ్ చేయడం వల్ల ఆ గోధుమ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తునేమో కదా లడ్డుల్లో yes అండి అండ్ బాగా హెల్తీ yes మంచి బెల్లం వాడారు సో డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఆ డ్రై ఫ్రూట్స్ సో ఎండు కొబ్బరి కూడా ఉంది ఓకే సో ఇక్కడ కొద్దిగా పాలు జల్లుకొని చుట్టేసుకోవాలి కదా చుట్టేసుకోవడం లడ్డూలా చుట్టేసుకోవడం కొంచెం ఇది కర్కర్లాడుతూ ఉంటుందేమో కదా కొంచెం రవ్వ ఉంటుంది మనకి కొంచెం రవ్వ రవ్వలాగా ఉంటుంది సో అలా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే గోధుమలు అనేవి మీరు కొంచెం అది పౌడర్ చేశారు కదా సో ఆ దాని వల్ల కూడా మనకు కొంచెం క్రిస్పీనెస్ అనేది ఉంటుంది yes అందుకే పిండిగా కాకుండా మనం ఇలా గోధుమలు తీసుకుంటే సో అలా కొంచెం రవ్వ అనేది మిగులుతుంది మనకు ఓకే yes అయిపోయిందా ఓకే సో గోధుమ కొబ్బరి లడ్డు రెడీ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి బట్ టేస్ట్ చూడాలి అంటే మీరు కారింగ్ చేసేయాలి రాజు గారు ఓకే అండి సో అంటే ఇప్పటివరకు పిల్లల గురించి మాట్లాడుకున్నాం కదా లడ్డూలు సో పిల్లలకి ఇష్టమైన అంటే క్యారెక్టర్ యాంగ్రీ బర్డ్ యాంగ్రీ బర్డ్ సో దాన్ని టేస్ట్ చేస్తున్నాను ఓకే అది కూడా రెడ్ కలర్ లోనే ఉంటది కదా రాజు గారు అవునండి కాబట్టి వాటర్ మెలన్ తీసుకున్నారా కరెక్ట్ గా సరిపోతుంది ఇది సో ఇది మనకు ఫేస్ వస్తుందండి సో సైడ్ లోంచి మనకు కొంచెం అలా టెయిల్ వస్తుంది కదా అలాగే బ్రౌన్ కూడా ఉంటుంది పైన చిన్న జుట్టు లాగా సో అది కూడా మనం స్కిన్ లో తీసుకుంటున్నాం టైల్ కొరకండి ఓకే ఒక వైపు కొంచెం ఇలా రౌండ్ గా వస్తుంది ఓకే ఇలా సో లోపల కొంచెం ట్రిమ్ చేసుకుంటే మనకు కొంచెం పల్చగా వస్తే డిస్ప్లే పెట్టినప్పుడు కొంచెం మనకు నీట్ గా కూర్చుంటుంది ఓకే ఓకే సో క్రౌన్ వచ్చేసి సో ఇది కూడా కొద్దిగా ట్రిమ్ చేసుకోవాలా కొంచెం రౌండ్ షేప్ లో పైన ఇక్కడ ఇలా వస్తుంది ఓకే సో నెక్స్ట్ ఐస్ వచ్చేసి బ్రింజాల్లో తీసుకున్నాను రెండు రౌండ్ సర్కిల్స్ ఓకే సో కొంచెం రెండు ఒక చోట ఉన్నట్టుంటే కొంచెం యాంగ్రీగా కనపడాలి కదా అవును చెర్రీస్ ఓకే ఓ
ఐస్ ని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికా yes పెద్దగా చేస్తే రెండు గుడ్లు దగ్గరికి వస్తాయి కదా రాజుగారు రెడ్ గా అయిపోయి అలా చేస్తున్నారా అవునండి వావ్ ఓకే నెక్స్ట్ కొంచెం కోపంగా అంటే ఐబ్రోస్ కొంచెం అలా పైకి లేస్తాయి పైకి లేస్తాయి అవును गेम पिछले पंपे वैसे इंटन ऐंग्री बर्ड आड़को बहुत गेम मन की बोम अंत फेमस Angry Bird face ready. బాగుంది రెండిటికి కాంబినేషన్ లడ్డూలకి యాంగ్రీ బర్డ్ కి ఓకే ఓకే లడ్డు రెడీ గోధుమ కొబ్బరి లడ్డూలు రెడీ అండి టేస్ట్ చూడగోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం గోధుమ కొబ్బరి లడ్డు తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో గోధుమలు వేసి దోరగా వేయించి కాస్త చల్లారనివ్వాలి ఆపై వీటిని మిక్సీ పట్టి ఒక బౌల్ లోకి తీసుకోవాలి దీనిలో ఎండు కొబ్బరి పొడి బెల్లం తురుము తరిగిన డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పాలు పోస్తూ లడ్డూలా చుట్టుకోవాలి అంతే గోధుమ కొబ్బరి లడ్డు రెడీ గోధుమ కొబ్బరి లడ్డూలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తానండి వావ్ బాగున్నాయి రాజుగారు ఎక్సలెంట్ గా ఉన్నాయి ఎందుకంటే మీరు ఆ గోధుమలు వేయించి పౌడర్ చేశారు కాబట్టి ఆ బర్క బర్కగా అది బాగా తెలుస్తుంది అండ్ ఎండు కొబ్బరి చాలా ఆ ఫ్లేవర్ చాలా బాగుంది కాంబినేషన్ చాలా బాగా కుదిరింది ఆ కాంబినేషన్ బాగుంది అండ్ బెల్లంతో చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చింది అండ్ అలాగే హెల్దీ కూడా yes అండ్ ఫాస్ట్ ఫాస్ట్ గానే అయిపోయింది మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా చాలా టేస్టీగా ఉంది చేసుకునే విధానం కూడా ఈజీ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా మరో మంచి చిట్కా కలర్ ఇంప్రూవ్ అవ్వాలనుకునేవారు తరచూ కాకపోయినా అప్పుడప్పుడు అయినా సరే పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే మంచి రంగు తేల్తారు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట ఇద్దరు పార్టిసిపెంట్స్ మంచి మంచి వంటలతో రెడీగా ఉన్నారండి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంటలోకి వెళ్ళిపోదామా ఓకే ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు వంటలు చేయడానికి హాయ్ అండి హాయ్ మీ పేరు నా పేరు అరుణ అండి అరుణ గారు ఎక్కడి నుంచి వచ్చారు నేను కొంపల్లి నుంచి వచ్చాను కొంపల్లి ఓకే హలో అండి హలో అండి మీ పేరు శ్రీలత శ్రీలత గారు మీరు ఎక్కడి నుంచి మీర్పేట్ మీర్పేట్ మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ మీ ఇద్దరు ఫ్రెండ్స్ అండి ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాక ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిపోయారా పోనీలేండి ఓకే మరి ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దామా చూద్దామండి చుక్కకూర మనకు ఆకుకూరలు అంటే చాలా ఇష్టం కదా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉండొచ్చు బట్ చాలా హెల్దీ మంచిగా చాలా రకాలుగా చేసుకోవచ్చు వీటితో ఎన్ని రకాలు చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి మనకి ఆకుకూరలు మరి చుక్కకూర బాగా యూజ్ చేస్తుంటారా మీ ఇంట్లో అవునండి యూజ్ చేస్తారు చేస్తారు మీరు యూజ్ చేస్తారు ఓకే మరి సో చుక్కకూరతో వంట ఎవరు చేస్తారు ఈ రోజు నేను చేస్తానండి ఫస్ట్ అరుణ గారు చేస్తారు ఏం చేయబోతున్నారు మీరు గోబీ చుక్కకూర గోబీ చుక్కకూర ఓహో గోబీ కాంబినేషన్ లో చేయబోతున్నారు అన్నమాట స్టార్ట్ చేద్దామా ఓకే ఓకే గోబీ చుక్కకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం గోబీ చుక్కకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన కాలీఫ్లవర్ ఒక కప్పు తరిగిన చుక్కకూర ఒక కప్పు తరిగిన టొమాటో ఒకటి తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు పసుపు చిటికెడు ఉప్పు తగినంత కారం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు పోపు దినుసులు ఒక టీ స్పూన్ ఎండు మిరపకాయలు రెండు నూనె రెండు టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలు చూసాం కదా అరుణ్ గారు స్టార్ట్ చేద్దామా ఓకే
ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నా అండి. ఓకే తర్వాత ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకుంటున్నా అండి. ఎండుమిరపకాయ ఒకటి అండి. పచ్చిమిరపకాయలు వేస్తున్నామండి. ఓకే తర్వాత కరివేపాకు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఉల్లిపాయల తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. పసుపు కొంచెం. ఇదేంటి? టొమాటోలు. టమాటా ముక్కలండి. కొంచెం టొమాటో మగ్గాలి కదా, కొంచెం వాటర్ వేసి మూత పెట్టచ్చు. వాటర్ వేస్తారా? కొంచెం. సరిపోతుందా? చాలు. మూత పెట్టుకుంటారా? ఒకసారి మూత పెట్టాలి. ఎంతసేపు ఉండాలండి ఇది? ఒక 5 నిమిషాలు ఉంటే చాలు. ఎందుకని? టొమాటోలు మగ్గడం కోసం. టొమాటోలు మగ్గుతాయి. ఓకే. ఇక్కడ ఏంటి, గోబీ ఉడికిచ్చేసారు. ఉప్పు పసుపు వేసలేదు. సో ఉప్పు పసుపు వేసేసి కాలీఫ్లవర్ ఉడికించి పెట్టేసుకోవాలి. అవునండి. ఓకే చూద్దామా ఇది? చూద్దాం. ఓకే టొమాటోలు మగ్గుతాయండి. ఇప్పుడు చుక్క కూర వేస్తున్నా. సో ముందు ఇప్పుడు చుక్కకూర వేసేసుకున్నాం. చుక్కకూర వేసుకున్నాం. ఇప్పుడు మరి కొంచెం నీళ్లు పోసి మూత పెట్టేయాలి. ఈ చుక్కకూర మొత్తం మగ్గే వాడమా? ఓకే. అందులో కొంచెం ఇందాక వేసి తడి ఉంది కదా, అది సరిపోదా? లేదు, కొంచెం మగ్గుతుంది కదా. ఓకే చూసుకోండి ఎంత బాగుందో కావాలో. ఒకసారి మూత ఆకుకూర మగ్గటం కోసం మూత పెట్టేయాలా? సో ఇది కొంచెం మగ్గిన తర్వాత గోబీ యాడ్ చేస్తారా? అవునండి. ఓకే చూద్దామండి. సరిపోతుందా? ఇప్పుడు గోబీ యాడ్ చేద్దామా? ఇప్పుడు గోబీ యాడ్ చేద్దాం. గోబీ ఆల్రెడీ మీరు ఉడికించేసారు కాబట్టి ఉండక్కర్లేదు కదా. ఇప్పుడు కారం వేస్తున్నా. ఇంక ఉప్పు అక్కర్లేదా? ఉప్పు మరక్కర్లేదు. ఫస్ట్ ఉప్పు వేసి ఉడికించా, ఇందాల ఆకు వేసినప్పుడు వేసాం కదా ఉల్లిపాయలు. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ కొంచెం ఇది పుల్లగా ఉంటుంది కాస్త, చుక్కకూర చూసుకోవాలి కదా ఉప్పు కారం వేసేటప్పుడు. ఇంకేమన్నా వేసుకుంటారా? కొంచెం వాటర్ వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. సో ఇంకొంచెం వాటర్ వేసుకుంటారా? కొంచెం వాటర్ వేస్తే మూత పెట్టి ఓకే మూత పెట్టండి. సో ఇది కొంచెం ఒక 2 నిమిషాలు ఉంచేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. చూద్దామా? ఇంకా చూద్దాం. కొంచెం లాస్ట్ లో కొత్తిమీర వేద్దామండి. ఓకే
అయిపోయినట్టేనండి. ఇంకా తీసేయండి. గోబీ అందరూ కూడా బాగా ఇష్టంగా తీసుకుంటారు కాబట్టి దాంతో పాటు చుక్కకూర కూడా అలా హెల్దీగా వెళ్ళిపోతుంది. కొంచెం ఆకుకూరలు తినని వాళ్ళు గోబీ చుక్కకూర కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. గోబీ చుక్కకూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూపిద్దాం. గోబీ చుక్కకూర తయారు చేసుకునే విధానం, ముందుగా కాలీఫ్లవర్ లో ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు పసుపు టొమాటో ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత తరిగిన చుక్కకూర వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్ కారం వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే గోబీ చుక్కకూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. వామిటింగ్ సెన్సేషన్ నుంచి త్వరగా మంచి ఉపశమనం లభించాలి అంటే ధనియాల్ని కషాయంలో చేసుకుని తీసుకున్నట్లయితే వామిటింగ్ సెన్సేషన్ నుంచి రిలీఫ్ లభిస్తుంది. అరుణ గారి వంట అయిపోయింది కదా, నెక్స్ట్ శ్రీలత గారు ఏం చేయబోతున్నారు? స్ప్రౌట్స్ చుక్కకూర. స్ప్రౌట్స్ చుక్కకూర బాగుందండి. మీరు స్ప్రౌట్స్ కాంబినేషన్ లో తీసుకున్నారు, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, స్ప్రౌట్స్ చుక్కకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ప్రౌట్స్ చుక్కకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు ఒక కప్పు, తరిగిన చుక్కకూర ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన పచ్చిమిరపకాయలు నాలుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు రెండు రెమ్మలు, పోపు దినుసులు ఒక టీ స్పూన్, నూనె రెండు టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ముందుగా ఆయిల్ తీసుకోవాలండి. అలాగే అండి. పప్పు దినుసులు వేసుకోవాలి. ఇవి చిటపెట్టలాడక ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే వాళ్ళందరికి హాయ్ చెప్పండి. మీ వాళ్ళందరూ అంటే మా ఫ్రెండ్స్ కి, మా ఇంట్లో వాళ్ళకి, అందరికి అందరికి. ఓకే, మీ వాళ్ళందరికి హాయ్ హాయ్. ఓకేనా? ఓకే అండి. మీ పరిస్థితి ఏంటండి? తర్వాత తెల్లమెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఓకే, పచ్చిమిర్చి. ఓహో, ఇద్దరు కూడా ఇవాళ బాగా స్పైసీగా చేస్తున్నారు. అరుణ గారు కూడా బాగా కారం వేశారు, ఈవిడ బాగా పచ్చిమిరపకాయలు వేశారు. మేబీ పులుపుకి కావాలి. కరివేపాకు వేసుకోవాలి. అలాగే అండి. చాలా కాన్సన్ట్రేషన్ తో వంట చేస్తున్నారు శ్రీలత గారు. అసలు నా మాటలు వినకుండా, పట్టించుకోకుండా వైపు తల కూడా ఎత్తి చూడట్లే, ఫ్యాన్ వైపే నిమగ్నం అయిపోయారు. నెక్స్ట్ ఫస్ట్ వేసుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ చుక్కకూర వేసుకోవాలి. మీరేం చేస్తుంటారు శ్రీలత గారు? నేను హౌస్ వైఫ్ అండి. అవునా? ఓకే, వంటలు బాగా ఇష్టం అనమాట మీకు. అవునండి. చేయటం ఇష్టం. వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? అవునండి. ఓకే, అవునండి, అలాగే అండి. ఇది వేద్దామండి, అది వేద్దామండి, అయిపోయిందండి అంతే. నా ఇదే ముక్కలు ప్రాక్టీస్ చేసి వచ్చారు అభిరుచికి. అంటే అంటే భయం అండి, కంగారండి, టెన్షన్ అండి? లేదండి, అన్నీ ఒకటేనా అండి? నేను ఇంతకన్నా మాట్లాడలేనండి. ఎంత యాంకర్ అయితే మాత్రం దీన్ని ఏమన్నా కాసేపు మూత పెట్టి చుడికించుకోవాలా? లేదండి. లేదు, ఇది ఆకుకూర కదా, తొందరగానే మగ్గిపోతుంది. అలాగే అండి. తర్వాత స్ప్రౌట్స్ ముందుగానే ఉడికించాను,
స్ప్రౌట్స్ అంటే ఇక్కడ మీరు కేవలం పెసలు మాత్రమే తీసుకున్నారా? అవునండి. దాన్ని ఉడికిచ్చేశారు. ఉడికిచ్చారు. ఓహో బాగుంది. పెసలు ఉడికించేశారు, పెసలు మాత్రమే వాడుతున్నారు ఇందులో. అవును. ఇందులో వేద్దామండి. చాలా అండి. ఇంకొంచెం వేద్దామండి. వేయండి. సరిపోతుందండి. చాలు. పట్టుకోండి. సో మొలకెత్తిన పెసలు ఉడికిచ్చి ఇందులో వేశారు. అవునండి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు శ్రీలత గారు, తర్వాత ఏంటి? రెడీ అయిపోయింది కర్రీ. రెడీ అయిపోయింది? ఓ చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా కొంచెమే తీసుకున్నారు. స్ప్రౌట్స్ కూడా ఒకటే రకమైన స్ప్రౌట్స్ తీసుకున్నారు. బాగుంది. ఇందులో కొంచెం ఉల్లిపాయలు వేసేసుకుని కాస్త నిమ్మపండు పిండేసుకుని అలా తినేయచ్చు చాట్ లాగా. అవునండి. స్నాక్స్ లాగా బాగుంటుందండి. అబ్బా అలాగే అండి. నీ అవునండి 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 విని 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 బోర్ కొట్టేసి. నేను చాలా హెల్దీ ఫుడ్ చేస్తాను. అవునా? టిఫిన్స్ లో ఏం చేస్తారు? టిఫిన్స్ లో పూరీ చేస్తాను, దానిలో బీట్రూట్ వేస్తాను. పూరీలో బీట్రూట్ వేస్తారు? ఓ చపాతీలో అయితే మెంతి కూర వేస్తారు. చపాతీలో మెంతి కూర వేస్తారు. ఇలా మంచి మంచి హెల్దీ కాంబినేషన్స్ లో వంటలు చేస్తుంటారు అన్నమాట. ఇలా ఏదైనా వెజిటబుల్ తో మంచి కాంబినేషన్స్ తో ట్రై చేస్తుంటారు అన్నమాట. ఇందులో ఏం వేద్దాం ఫైనల్ గా? కొత్తిమీర వేద్దాం. మా వాళ్ళందరికి హాయ్ చెప్పండి. ఓకే. మీ వాళ్ళందరికి అంటే? మా పిల్లలకి, ఫాదర్ కి, మదర్ కి, సిస్టర్ ఇన్ లాస్ కి. చూసారా, ఎంటర్టైన్ చేసి ఎంకరేజ్ చేసి ఇక్కడ దాకా పంపించిందేమో వాళ్ళ ఆయన. ఆయన్ని మర్చిపోయి అందరి పేర్లు చెప్పారు. మీకుంది ఇంటికి వెళ్ళాక మీ ఆయన, మీ ఆయన ఫస్ట్ మీ ఆయనకే హాయ్ చెప్తాను నేను. ఆ తర్వాత అందరికి, అందరికి కలిపి పెద్ద హాయ్. ఓకేనా? ఓకే అండి. మా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కూడా హాయ్. ఓకేనా? ఇంకెవరైనా ఉన్నారా? అత్తమ్మ మామయ్యకి. అత్తమ్మ మామయ్యకి చాలా అండి. మా అతనికి చెప్పలేదండి. మా అతనికి హాయ్ చెప్పలేదండి. మీ ఎవరికి? మా అతనికి. మీ అతనికి? ఓ మీ వారి. మా వారి. ఓకే. మీ వారికి కూడా హాయ్. ఓకే. సో మొత్తానికి మీ వంట అయిపోయింది కదా? ఓకే. స్ప్రౌట్స్ చుక్క కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. స్ప్రౌట్స్ చుక్క కూర తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, తరిగిన చుక్క కూర వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత మొలకెత్తిన పెసలు, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ చుక్క కూర రెడీ. చుక్క కూరతో రెండు రకాల వంటలు కూడా కంప్లీట్ అయిపోయాయి కదా రాజుగారు, టేస్ట్ చూసి జడ్జ్మెంట్ చెప్పండి. ఓకే అండి. సో ముందు గోబి కాంబినేషన్ చూద్దాం. ఓకే. గోబి చుక్క కూర. ఆహా అరుణ్ గారు బాగుంది. నెక్స్ట్ స్ప్రౌట్స్ చూద్దామా? ఓకే. చూడడానికి కొంచెం స్నాక్ ఐటమ్ లా స్నాక్ లా ఉంది. సో నిమ్మపండు అది పిండేసుకుని చక్కగా తినేసేయచ్చు. మొత్తానికి ఇద్దరు కూడా బాగా స్పైసీగా చేశారు. ఈవిడ కూడా బాగా స్పైసీగా చేశారు. నేను చెప్పినట్టే ఇద్దరు కూడా బాగా స్పైసీగా చేశారు. సో మీరు చెప్పండి రాజుగారు, రెండిట్లో ఏది బెటర్గా ఉంది? సో కొంచెం స్ప్రౌట్ కాంబినేషన్లో కలర్లో నీళ్ళు కొంచెం తక్కువ తెప్పించాయి. తక్కువ తెప్పించాయి అవును. సో మిగతాది మటుకు బాగా ఏడ్చారు, బాగా కన్నీళ్ళు తెప్పించారు. సో సో మీ ఇద్దరు కూడా అంటే ఏదైతే కాంబినేషన్ తీసుకున్నారో దాన్ని ఎక్కువగా క్వాంటిటీలో తీసుకొని మెయిన్ బేస్ని మీద తగ్గించేస్తారండి. సో గోబీలో గోబీ తప్ప చుక్కు కూర అనేది కనబడట్లేదు. ఫ్లేవర్ కూడా చాలా గోబీ అంటే కొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కదా గోబీకి. సో అలాంటప్పుడు చూసి వేసుకోవాలి మనం. కొంచెం క్వాంటిటీ మీరు సమానంగా వేసినా సరిపోతుంది, బట్ ఇక్కడ చుక్కు కూర అనేది తక్కువైపోయి గోబీ ఎక్కువైంది. తర్వాత కొంచెం స్పైసీ చాలా చేస్తారు అంటే బహుశా మీరు తింటానేమో. కారం బాగా తింటారా మీరు? ఏం లేదండి, మామూలుగా. మీకు అనిపించట్లేదా కారం ఎక్కువ ఉందని కదా?
చపాతీలోకి గట్ట అయితే బాగుంటుంది. అలా అయినా కూడా కష్టమే. నెక్స్ట్ స్ప్రౌట్స్ ఎలా ఉంది రాజు? స్ప్రౌట్స్ కూడా బాగుంది. అంటే ఇక్కడ కొంచెం చుక్క కూడా వల్ల కొంచెం పులుపు అనేది తెలుస్తుంది. సో అది స్ప్రౌట్స్ లో తెలుస్తుంది, కొంచెం బాగా తెలుస్తుంది. ఇక్కడ కూడా అంటే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేస్తారు. అంటే ఆ పులుపు ఉన్నప్పుడు కొంచెం పచ్చిమిర్చి కారం కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది. గోంగూర తీసుకున్నా చుక్క కూర తీసుకున్నా కొద్దిమంది పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటుంటారు కదా. సో ఈరోజు స్ప్రౌట్స్ చుక్క కూర. శ్రీలత గారు, కంగ్రాచులేషన్స్ శ్రీలత గారు. వచ్చేసేయండి. ఏం మాట్లాడదు, ఏం మాట్లాడరా. అవునండి అవునండి అంటారు. ఇప్పుడైనా కొంచెం మాట్లాడండి శ్రీలత గారు, ఎలా ఫీల్ అవుతున్నారు అభిరుచికి వచ్చినందుకు? విన్ అయ్యారు మీరు, విన్నర్ మీరు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అమ్మా నాకు హ్యాపీగా ఉంది ఇప్పుడు. ఓకే, సో మొత్తానికి మీరు మాట్లాడారు కాబట్టి, అలాగే మంచి వంటని చేసి చూపించారు కాబట్టి మీకు మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి ఈ బ్యూటిఫుల్ శారీ. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్, చాలా బాగుంది. బాగుందా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, చూసారు కదా ఇద్దరు పార్టిసిపెంట్స్ చుక్కకూరతో మంచి మంచి వంటలు చేసి చూపించారు. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి మాకు టేస్టీ రెసిపీస్ చేసి చూపించాలనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వార్ చిట్కా. ఇంట్లో చేసుకునే దోశలు చాలా వరకు తెల్ల తెల్లగా వస్తూ ఉంటాయి, అయితే అలా రావడం చాలా మందికి నచ్చదు. అయితే ఆ దోశలు ఎర్రగా రావాలంటే దోశల పిండిలో కొద్దిగా పంచదార వేసినట్లయితే దోశలు ఎర్రగా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదా. మరి ఆ వంటల్లోని పోషక విలువలు ఏంటో డాక్టర్ అరుణు గారు చెప్తారు. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన చీజ్ ఫ్రైడ్ కాజు కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. చీజ్, కాజు, టొమాటో పేస్ట్ చాలా హై క్యాలరీ అండి, చాలా చాలా ఎక్కువ క్యాలరీస్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ చీజ్, ఈ కాజు ఎక్కువగా ఎవరికి మంచిది అని చూస్తే పిల్లలకు మంచిది. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ చీజ్ కూడా ప్రాసెస్ ఐటమే. చీజ్ ఎక్కువ తినడం మూలానే మనకి హార్ట్ అటాక్స్ కానీ బీపీ కానీ షుగర్ కానీ బాగా పెరిగిపోతుంది. అంటే తగ్గించి తీసుకుంటే మంచిది. ఇది కూడా ఈ రెసిపీ బాగానే ఉంది కానీ దీన్ని మనం ఎక్కువగా తీసుకోకుండా లైట్గా తీసుకుంటే, అంటే రేర్గా తీసుకుంటే బాగుంటుంది. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన గోధుమ కొబ్బరి లడ్డు. గోధుమ పిండి, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, పాలు, నెయ్యి, బెల్లం, అమేజింగ్ అండి. అగైన్ సమ్మర్లో మనకు పిల్లలకి చిరుతిండికి చక్కటి ఒక రెసిపీ మనకు దొరికింది, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఊరించే వంటలో ఇదే రకంగా మనకు బాగా అలవాటైన ఒక ఆకుకూరను కూడా మనం చూస్తున్నాం, గోబీ చుక్కుకూర, స్ప్రౌట్స్ చుక్కుకూర. చుక్కుకూర లాంటివి కూడా మనకు సుపరిచయమైనవి అన్నమాట, అంటే బాగా మనం రెగ్యులర్గా డైట్లో పూర్వీకులు వాడినవి. సో అలాంటివి తింటే మనకు డెఫినెట్గా ప్రాబ్లం అనేది రాదు, చాలా యూస్ఫుల్గా హెల్తీగా ఉంటుంది. సో గోబీ, చుక్కాకు, టమాటాలు వెరీ వెరీ సింపుల్ అండ్ సింపుల్గా మనకు క్యాలరీ వాల్యూ చూసుకుంటే, మనం ఫస్ట్ చూసాం కదండి చీజ్తో చేసిన రెసిపీతో క్యాలరీస్ పోల్చుకుంటే, ఇందులో గోబీలో మనకు 30 క్యాలరీస్ 100 గ్రామ్స్లో, చుక్కాకులో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి 20-25, టమాటాలో కూడా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో మనం ఎంత ఎక్కువ తింటే కూడా మనము ఒక్క అందులో ఉన్న ఒక్క ఇంగ్రీడియంట్ క్యాలరీ లెవెల్ కూడా మనం రీచ్ అవ్వము. అంటే పొట్ట నిండినట్టుగా కూడా ఉంటుంది, క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటుంది. సో చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఈ డైజెషన్ ప్రాసెస్ కూడా, ఇవి ప్లాంట్ సోర్సెస్ కదండి, చీజ్ ఇవన్నీ అనిమల్ సోర్సెస్ కాబట్టి ఈ ప్లాంట్ సోర్సెస్ నుంచి వచ్చిన ఈ వెజిటబుల్స్ అవి సులభంగా జీర్ణం అవుతాయి అన్నమాట. దానికి పెద్ద మనం పొట్ట లైట్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ డిఫరెన్స్ ప్రతి ఒక్కరు ఫీల్ అయి ఉంటారండి. అంటే ఇలాంటివి తిన్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, అంటే నిద్రమత్తుగా కాకుండా హుషారుగా ఎలా ఫీల్ అవుతారు, అలాంటి ఐటమ్స్ తిన్నప్పుడు హెవీగా కొంచెం మందంగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు, అందులో డౌట్ లేదు. స్ప్రౌట్స్ చుక్కుకూర కర్రీ కూడా సిమిలర్ మనకు, కాకపోతే అందులో స్ప్రౌట్స్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కొంచెం మనకు హెవీగా అనిపిస్తూ ఉంటుంది, కానీ అవసరమైన హెవీనెస్ అది. యూ నీడ్ ప్రోటీన్స్ ఇన్ యువర్ డైట్. ప్రోటీన్ తక్కువ అయితే కూడా మనకు ఎనర్జీ వాల్యూ, అంటే నిరుత్సాహంగా ఉండడం, కొంచెం దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం, అలాంటి లక్షణాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో స్ప్రౌట్స్ చుక్కుకూర అండ్ గోబీ చుక్కుకూర కర్రీ రెండు చాలా చాలా బాగున్నాయి. గోధుమ కొబ్బరి లడ్డు కూడా చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు.
ఊరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి మంచి మంచి బహుమతులను గెలుచుకోండి రాజుగారు ఈ రోజు మీరు చేసిన రెండు వంటలు చాలా బాగున్నాయి ఒక స్వీట్ ఒక హాట్ రెండు చాలా టేస్టీగా ఉన్నాయి థాంక్యూ అండి చూసారు కదా మీరు కూడా తప్పకుండా వంటల్ని ట్రై చేయండి అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి మా చిరునామా అభిరుచి కేర్ ఆఫ్ ఇనారు టెలివిజన్ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512 అభిరుచి ప్రేక్షకులకు ఎంటిఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం ఎంటిఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటిఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి ప్రతి వారం ఎంటిఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటిఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ ఎంటిఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెంబర్ 1 సెకండ్ ఫ్లోర్ 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్ ఇజిపుర బెంగళూరు 560047 ఇదండి ఈ రోజు ఎంటిఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్